డయాబెటిస్ మరియు డయాబెటిక్ న్యూరోపతి సమస్యల పరిష్కారం కొరకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీణలా నీ చిత్రం నా చిత్తం చెదిరి నీ చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్న ఎంచుకుందిరయ్యో తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిరా సంతోషమే తెలుసుకున్నది కొంచమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే హ్యాస్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నాతో పాటు ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో పాటలు మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఎరగొట్టేస్తున్నారు అటు ఫాస్ట్ అయినా అటు ఎమోషనల్ అయినా అటు రొమాంటిక్ అయినా వాట్ ఎవర్ కానీ చాలా సైలెంట్ అని విన్నాను అసలు నాకు చూస్తుంటే సైలెంట్ లా కనిపించట్లేదు ఇన్నోసెంట్ లా కనిపించట్లేదు సో మరి ఈ రోజు నాతో పాటు ఉన్న ఆ స్పెషల్ గెస్ట్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ నమస్తే అండి నమస్తే కాదు నిజంగా సైలెంట్ లేదండి ఎవరు చెప్పారు మీకు అసలు ఫస్ట్ ఆల్ నంబర్ శృతిక సైలెంట్ కాబట్టి సైలెంట్ అనుకుంటుంది కానీ కాదు కాదా కాదండి ఏమైనా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు అది కూడా కాదా అంటే ఫొటోస్ ఆయన మరి కరెక్ట్ గా అదే టైం లో క్లిక్ చేస్తుంటారు ప్రతి ఎపిసోడ్ లో అలా ఓ మై గాడ్ అయితే అది కెమెరామెన్ ఫాల్ట్ అన్నమాట తప్పకుండా కెమెరా ఎస్ yes yes మీ నేమ్ ఏంటి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది అది మా మా మదర్ వాళ్ళ తాతయ్య గారి పెన్ నేమ్ ఆయన రైటర్ ఓకే సో ఆయన పెట్టుకున్నారు అప్పట్లో ఆ పేరు నాకు పెట్టారు దాని మీనింగ్ ఏంటి సుధాన్షు సుధా బ్రేక్ డౌన్ చేయాలి సుధా అన్షు అని చంద్రుడు అమృతం రెండు పదాలు కలిపి సుధాన్షు చంద్రుడు అమృతం వావ్ నిజంగా చాలా చాలా బాగుంది బట్ అసలు ఫస్ట్ సరిగమ పాకి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాన్నగారు ఏం చేస్తుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ ఎడ్యుకేషన్ బ్రదర్స్ ఎవరు లేరు సింగిల్ చేయడంలే నేను మమ్మీ డాడీ కంప్లీట్ కంప్లీట్ ఓన్లీ మీ మీదే మీదే అటెన్షన్ అలాగా మన ఉంటుంది సో నాన్నగారు అగ్రికల్చర్ సైంటిస్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఇంకా సో సెంట్రల్ గవర్నమెంట్ కి పనిచేస్తారు చాలా బ్రాంచెస్ మారారు సో ఇప్పుడు కరెంట్లీ అటారి అనే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు సో మా మదర్ అకేజనలీ ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తారు డిగ్రీ కాలేజెస్ లో వాటిలో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు మేము అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి ప్రతి ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి అన్ని ప్లేస్ లు తిరిగేసాను గుంటూరు రొంగోలు రాజమండ్రి ఇప్పుడు హైదరాబాద్ ఓకే అందుకే థర్టీ కు ఉన్న గ్రాస్పింగ్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మీకు వచ్చిందంటే నమ్ముతారా నమ్ముతారా వస్తుంది అయ్యో ఎందుకని అంటే ఎవ్వరు ఇంటెలిజెంట్ అనట్లేదు ఈ మధ్య ఏ శృతి చెప్పారు ఇందాకే శృతిగా శృతిక ఇంటెలిజెంట్ అని చెప్పింది ఎక్కడ కెమెరా ఇది థ్యాంక్ యూ చాలా ఇంటెలిజెంట్ తను మంచి టాలెంటెడ్ పర్సన్ అని చెప్పారు సూపర్ సూపర్ అంటే మీరు వినలేదేమో లేదు లేదు ఇంటెలిజెన్స్ అంటే తప్పకుండా నాన్నగారి నుంచి వచ్చినంత ఆయన నుంచి వచ్చింది సో మమ్మీ కూడా అలా సో మరి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కరెంట్లీ ఐఐటి హైదరాబాద్ లో ఎండెస్ అనే కోర్స్ చేస్తాను మాస్టర్ ఆఫ్ డిజైన్ అని టూ ఇయర్ కోర్స్ వన్ ఇయర్ అయ్యింది ఇంకా వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ ఓకే అంటే ఎన్ని ఇష్టాలు ఉన్నాయి ఏమవ్వాలో నాకే అర్థం కావట్లేదు అయ్యో బాబాయ్ ఏదో ఒక్క రెండు ఇలా వదలండి ఇష్టాల్ని ఒక పాటలు ఆర్ట్ తర్వాత ఫోటోగ్రఫీ మ్యూజిక్ డైరెక్షన్ ఫిల్మ్ డైరెక్షన్ కొంచెం అమ్మ బాబాయ్ చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటికి అన్ని మీ దగ్గర అన్నిటికి సరిపడా ఈ డిజైన్ కోర్స్ నాకు ఏమైనా దారి చూపిస్తుందని దాన్ని ఎంచుకున్నాను ప్రస్తుతానికి ప్రాపర్ అంతా ఎయిట్ ఇయర్స్ మేము వచ్చి దాని ముందంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాము రాజమండ్రి మా ప్రాపర్ ప్రాపర్ కానీ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటో తెలుసా రాజమండ్రి అనగానే ఆ స్లాంగ్ అనేది ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ మనం హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా ఆ చిన్నది ఉంటుంది ఆ స్లాంగ్ కానీ అది మరి మీలో ఏంటి అసలు అది ఏ మాత్రం ఇక్కడ ఇంత కూడా కనిపించట్లేదు అన్ని నాకు ముక్కలు ముక్కలుగా ఉన్నాయన్నమాట అవన్నీ కలిపి ఇప్పుడు నేను నార్మల్ తెలుగు మాట్లాడడానికి ఈ మధ్య స్టార్ట్ చేసాను ప్రయత్నించి ఒక్కసారి ఆ స్లాంగ్ లోకి వెళ్దాం ఏది రాజమండ్రి స్లాంగ్ ఎరా చెప్పావా వచ్చేసింది వచ్చేసింది సూపర్ బండి సో జీ సరిగా పాకి అంటే లైక్ ఈ సింగింగ్ సంగీతం నేర్చుకున్నారా మీరు నేను మా నాన్నగారి దగ్గర స్టార్ట్ చేశాను నేర్చుకోవడం కొన్ని రోజులు నాన్నగారు వీణ వాయిస్తారు వీణ నేర్చుకున్నారు పాడతారు కూడా అక్కడ నుంచి నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కొంచెం కొంచెం పాటలు అవి ఫార్మల్ ట్రైనింగ్ కాదు ఆ తర్వాత ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఒక టూ మంత్స్ అలాగా ఏ గురువు ఉంటే ఆ గురువు దగ్గర ఊర్లో నేర్చుకుంటూ ఉండేవాడిని ఎక్కువ పర్స్యూ చేయలేదు ఎక్కువ దూరం వరకు వెళ్ళలేదు కానీ ఒక లెవెల్ వరకు ట్రైనింగ్ తీసుకున్నాను సో అక్కడ నాన్నగారి దగ్గర తప్ప బయట ఎక్కడ నేర్చుకోకుండానే ఇంత బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు అందులో అది కూడా నాన్నగారి దయ అని చెప్పాలి పూర్తిగా జీన్స్ ద్వారానే వచ్చింది నాకు అది పాడడం అనేది ఎందుకంటే ఇది నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను సిక్స్ ఇయర్స్ ఆ ఏజ్ ఉన్నప్పుడు టీవీలో ఏదో పాట వస్తుంటే చిన్న కీబోర్డ్ ఉండేది మా ఇంట్లో నేను కూర్చు టీవీ ముందు కూర్చొని ఆ పాట వాయిస్తున్నానంట ఎవరు ఏం చెప్పకుండా అసలు కీబోర్డ్ ఏదో ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది పాట ఎవరు వాయిస్తున్నారు మన ఇంట్లో మా నాన్న వచ్చి చూస్తే నేను ఇక్కడ వాయిస్తున్న పాట ఆయనకి ఐడియా ఉంటుంది కదా మ్యూజిక్ కాబట్టి అప్పుడు అప్పటికప్పుడు వెంటనే కీబోర్డ్ క్లాసెస్ లో జాయిన్ చేశారు అలా మొదలైంది మ్యూజికల్ జర్నీ నాకు అంత చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అవును ఎక్సలెంట్ సో అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం కాలేజ్ డేస్లో కానీ అవన్నీ అప్పట్లో అప్పట్లో అలా ఆ రోజుల్లో అదే మాకు బ్రహ్మాస్త్రం పాటలు ఉన్నాయి కదా ఎలా వాడుకోకుండా ఉంటుంది చెప్పండి సో అలాగా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రకమైన పాట తీసుకొని పదును పెట్టి ఆ పాటకి అవునా అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయడానికి ఫస్ట్ ఏ సాంగ్ పాడారు నేను మెగా ఆడిషన్స్ లో పాడింది అదే ఓచలి అనే పాట ఓచలి అప్పట్లో అప్పట్లో ఉన్నారు చాలా మంది చాలా మంది పేర్లు అది చెప్పాలనుకోవట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి అంటే పాప అనుకుంటారు ఇది నా కోసమా లేకపోతే ఇంకో అమ్మాయి అయిపోతారు వాళ్ళలో వాళ్ళ గొడవలు అవ్వకుండా నేను పేర్లు చెప్పట్లేదు అందుకే ఇప్పుడు ఓ సైలెంట్ అనుకున్నాను కానీ ఎంత శృతిగా చెప్పాను కదండి శృతిగా చేసిన తప్పు అలా చెప్పడం నా గురించి తర్వాత ఓకే సో ఫస్ట్ ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ చేసిన అమ్మాయిది అంటే లైక్ ఎప్పుడు టెన్త్ ఇంటరా లేదు టెన్త్ వరకు బాగా చదువుకున్నా ఆ తర్వాత పాడైపోయాను అనమాట సో ట్వెల్త్ క్లాస్లో పాడాను సో మరి ట్వెల్త్ స్టాండర్డ్లో అంటే మరి ఏ అమ్మాయి ఎవరో మరి ఈ సాంగ్ మీకోసమే చూడండి ఓ మనసే ఏ అది జారినదో ఆ జాడి మరిచి తినే నీ అందలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి ప్రేమంటే ఎన్ని కలయిక తెలిపినదే నా పాడిన తర్వాత తను ఇంప్రెస్ అయిందా అప్పటికైంది ఇంప్రెస్ తర్వాత చేయాల్సిన ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది పాటతో ఒక బిగినింగ్ అయితే సృష్టించగలిగాను మరి యాక్సెప్టెడా

ఇంక్లూడింగ్ మెగా ఆడిషన్స్ ఈ స్టేజ్ కూడా అదే లేదు సో మొత్తానికి అయితే అలా ఇంప్రెస్ చేశారు ఓకే సరే అంటే ఫస్ట్ మీరు గర్ల్ లో అంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు మీరు అది ఏజ్ వైస్ మారుతూ వచ్చిందండి అంటే చిన్నప్పుడు బాగా మీరు చెప్పిన ట్వెల్త్ క్లాస్ లో ఆ టైంలో అయితే లుక్స్ కి వాటికి అట్రాక్ట్ అవుతాము వెంటనే చూడగానే కనెక్ట్ అయితే తర్వాత మాటలకి ఆ తర్వాత ఇప్పుడు నా ఏజ్ కి కొంచెం పర్సనాలిటీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అన్నీ చూసి ఆలోచించి ఇప్పుడు లుక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అంటే లేదు

ఇది ముందు అడ్వర్టైజ్మెంట్ చూశాను టీవీలో ఇలా ఉండబోతున్న ఆడిషన్స్ అని నేను చిన్నప్పుడు ప్రయత్నించాను పాడుత పాడుత తీగకి సరిగంపా లిటిల్ ఛామ్స్కి వీటికి రెండు మూడు సార్లు ఆడిషన్స్ ఇచ్చాను కానీ ఎప్పుడు ఐ డింట్ మేక్ ఇట్ సెలెక్ట్ అవ్వలేదు ఆ తర్వాత ఇంకా నాకే ఇంట్రెస్ట్ లేకుండా డిసప్పాయింట్ అయ్యాను అప్పుడు అవ్వట్లేదు సెలెక్ట్ అని ఇంకొక పదేళ్ళు అయిన తర్వాత ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం హిట్ అయింది కదా సరదాగా ట్రై చేయి మనకి పోయేదే ఉంది సెలెక్ట్ అయితే మంచిదే కదా ఇంకా ఫోకస్ చేయొచ్చు దాని మీద అని అలా పంపారు నన్ను నేను ఇప్పటికి ఇప్పటికీ అంత పట్టుదలతో రాలేదు నాకున్నది అసలు ఏంటని టెస్ట్ చేసుకుందామనే వచ్చాను అక్కడ ఇంక అందరు కాంపిటీషన్ జనాల్ని చూసి సెలెక్ట్ అయితే అయ్యాను దీని తర్వాత ఏంటి ఎలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలా వీటి మీద నేను టైం స్పెండ్ చేశాను ఎక్సలెంట్ సో బిఫోర్ సరిగమ్మ పాకి ఆఫ్టర్ సరిగమ పాకి అంటే మీలో మీకున్న డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకున్నారు ఫస్ట్ పేషెన్స్ ఫస్ట్ ఇంప్రూవ్ అయింది పేషెన్స్ ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్న ఈ టైంలో మన మనం నడుస్తున్న ఫేజ్లో చాలా కోపాలు చాలా ఫ్రస్ట్రేషన్లు ఈజీగా వస్తున్నాయి కానీ ఈ ఒక్క పాటను అన్నిసార్లు విని దాన్ని కొన్నిసార్లు రాసుకొని ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేసి ఒక పాటకే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఎంత పేషెంట్గా సో మనుషులతో కూడా మనం చేసే పనుల్లో కూడా ఆ పేషెంట్స్ని ఇంకార్పరేట్ చేయాలని మొదటగా దాని మీద నేను టైం స్పెండ్ చేస్తున్నాను దాని తర్వాత పబ్లిక్ స్పీకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది స్టేజ్ మీద అంతమంది ముందు మాట్లాడుతుంటాం కదా పాడుతూ ఉంటాము సో ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఎవరు ఏం మాట్లాడినా పాడమన్నా ఏమి భయం లేకుండా ఆలోచన లేకుండా వెంటనే ఫ్రీగా చేయగలుగుతున్నాను ఎక్సలెంట్ సో జీ తర్వాత చేయడం ఈవెంట్స్ అలాంటివి ఏమైనా ఈవెంట్స్ కి వాటికి పిలుస్తుంటారు ఇంకా కొంతమంది బ్యాండ్స్ లో కూడా మేల్ సింగర్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో వాటిలో చేస్తుంటారు మీరు వెళ్తున్నారు కదా అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్నాం కదా అని చెప్పి వెళ్ళడానికి లేదు సో ఇప్పుడు మా లాయల్టీస్ అనేది తెలుగుకి కొంతకాలం వరకు వీళ్ళు ఇచ్చిన ఈ మోటివేషన్ తో ఈ ప్లాట్ఫామ్ ని మేము పూర్తిగా యూటిలైజ్ ఇంకా తర్వాత తర్వాత వెళ్ళొచ్చు వాటికి సో నిజంగా హేమచంద్ర గారితో ఒక పాట ఒక సాంగ్ పాడారు కదా నిజంగా అసలు సుధాంశు వాయిస్ ఎవరిది హేమచంద్ర గారు వాయిస్ ఎవరిది అనేది మాకు అసలు తెలియలేదు అసలు సేమ్ బేస్ తో అసలు అంత బాగా పాడారు ముందు రోజు కి వచ్చారు వచ్చారు అక్కడ ఆయన ఆయన పెద్ద సింగర్ అయినా టైం చేసుకుని మరి వచ్చారు అడగగానే వచ్చారు పాట స్టార్ట్ చేసాం పాడడం నా లైన్స్ ఆయన లైన్స్ ముందు డివైడ్ చేసుకున్నాం మాట్లాడుకొని ఇంట్రొడక్షన్ అన్ని అయిపోయాక పాడుతున్నప్పుడు ఆయన ఒక చోట ఆపి ఈ లైన్ మనోడిలా పాడితే బాగుంటుంది కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం ఇక్కడ వాల్యూ ఉంటుంది ఆ లైన్ కని చెప్పి వాయిస్ తో అన్నారు అయితే ఆయన చెప్పిన వెంటనే నేను దాన్ని గ్రాస్ప్ చేసి అప్పటికప్పుడే పాడాను అప్పుడు సడన్గా అలా తిరిగారు అనమాట పక్కకి అబ్బా చెప్పగానే పాడేశాడు మనోడు పర్లేదైతే నాకు కూడా స్టేజ్ మీద కంఫర్టబుల్గా ఉంటుందని ఆయన కూడా అనుకున్నారు సో నేను ఆ పాట పాడే ముందు నాకున్న ఏకైక ఆలోచన ఆయన పవర్ ఆయన వాయిస్ వాయిస్ క్వాలిటీకి మ్యాచ్ అవ్వాలి నాది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరలో ఉండాలి అని చెప్పి నేను అదే మైండ్ సెట్లో ఉన్నా ఆయన కూడా అలాగే నాకు సపోర్ట్ ఇచ్చి ఆయన ఇక్కడ పెట్టుకుంటారు మైక్ ఆయన ఆయనకున్న ఎనర్జీకి ఇక్కడ చాలు నేను ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది సో అలా కూడా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు మ్యాచ్ చేయడానికి వాయిస్ని అందుకనే అంత బాగా అవుట్పుట్ వచ్చింది మనందరికి నిజంగా అంటే మీరు బెస్ట్ ఇచ్చే ప్రతి సాంగ్ వెనకలో మీ హార్డ్ వర్క్ కనిపించింది ఆ ప్రాక్టీస్ కానీ లేదు అంటే అసలు నిజంగా ఎక్సలెంట్ అది ఒకసారి ఆ సాంగ్ పాడతారు ఊసుపోదు ఊరుకోదు ఉండని వెళ్ళనీదు వింత నాకిలా ఏమిటో ಸೋಯಿಲೇದು ಸೋಲನೀದು ವೀಡಿಪೋದು ಚೇರಿರಾದು ಚಂತಪೋದು ನಾಕಿಲಾ ಏಮಿಟೋ ನಾನುಂಡಿ ನಾ ಪ್ರಾಣಮೇ ತೋಂದಿ ತಪ್ಪೇನ ಯಾತನಾ ನೀ ವೈಪುರ ವಾಲನೆ అలా ఆగేదేనా ఎక్సలెంట్ యూ సో అంటే సరిగమ్మప్ప స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్స్కి ఇంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేయలేని పర్ఫార్మెన్స్ ఏమైనా ఉందా అది ఖచ్చితంగా ఈ పాటదే మూసిపోదు పర్ఫార్మెన్సే ఎందుకంటే ఆ రోజు మోర్ దాన్ కాంపిటీషన్ అది మన పక్కనున్న లెజెండరీ సింగర్స్తో మనం మ్యాచ్ చేయాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళతో మేము పాడాలి అని ఉంది మైండ్లో కానీ అయిన తర్వాత చూస్తే ముగ్గురులో ఇద్దరు జడ్జెస్ నుంచో చప్పట్లు కొడుతున్నారు అందరు నుంచున్నారు పార్టిసిపెంట్స్ కూడా అది అంత చాలా మెమరబుల్ పర్ఫార్మెన్స్ అది నాకు ఎక్సలెంట్ సో ఏ సాంగ్ టర్నింగ్ చేసేసింది ఈ జర్నీలో సరిగమప్ప జర్నీలో నా గ్రాఫ్ చాలా మొదటి నుంచి అలాగే కన్సిస్టెంట్ గా ఎంత పెర్ఫార్మ్ చేయగలను అంత చేస్తూ వచ్చాను కొంచెం అటు ఇటు అయి ఉంటాయేమో గానీ ఇలాగా ఇప్పటి వరకు ఇలా ఉండి ఇప్పటి నుంచి ఇలాగా అనే పర్ఫార్మెన్సెస్ అయితే లేవు అన్ని అన్ని అబవ్ నేను అనుకున్నట్టు పాడగలిగాను మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి గారు కానివ్వచ్చు ఇప్పుడు నేను అన్నట్టే స్మిత గారు అంటూ ఉంటారు ఇప్పుడు కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్న మొదటి నుంచి ఆ గ్రాఫ్ అలాగే మెయింటైన్ చేయని అది నాకు బాగా డ్రైవింగ్ ఫోర్స్ అది అది ఎప్పుడు ఆ మాట మీరు తెల్ల తెల్లని చీర సాంగ్ చెప్పండి సార్ అది ఎవరు వదలట్లేదు ఎన్ని రోజులు మరి అంత బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ నాకే తెలియదు అన్ని 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 యాంగిల్స్ నాలో ఉన్నాయని అని మాకు కూడా తెలియలేదు ఏంటి అసలు తనేనా తిను అనిపించింది మాకు కూడా అంటే ఏంటి ఏమైనా గుర్తొచ్చిందా వచ్చిందా పర్ఫార్మెన్స్ అంటే పాడేటప్పుడు ఏం లేదండి ఆ పాట ఇచ్చేటప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఫిక్స్ అయిన తర్వాత అందరు అంటున్నారు వాయిస్ ట్రైనర్స్ కానీ మెంటర్స్ కానీ అరే ఈ పాట ఏమైనా మ్యాజిక్ చేయాలి పాడితే సరిపోదు చూసుకో ఏదైనా ఎక్స్ప్రెషన్స్ అది బాగా ఇచ్చి పాడు అన్నారు నాకేమో పార్ట్నర్ ఉంది అమ్మాయి ఉంది ఆ స్టేజ్ ని ఏదో రకంగా యూటిలైజ్ చేసుకోవాలి ఆ పాటకి జస్టిస్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు అలా చిన్న చిన్న మూమెంట్స్ వెంకటేష్ గారి సినిమాలో వేసిన మూవెంట్స్ వీడియో సాంగ్ చూసి కొంచెం చేద్దాం నేను ముందు డిస్కస్ చేసాను నాకంటే ఎక్సైట్మెంట్ తో ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ప్రతి లైన్ కేసేద్దాం కావాలి డాన్స్ అని రెట్టింపు ఉత్సాహంతో నన్ను కూడా మోటివేట్ చేసింది అనమాట మరి ఒక ఫ్యూ లైన్స్ చెన్నాది కు కుేళా తాకితేసి తారా శృంగార శుక్ర తారా నడుముయకు తారా కసిపదని సపలికేరా తెల్లా తెల్లాని చీరా జారు సంధ్యేళాప చాలా బాగుంది మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ హీరోస్కి అయితే నా వాయిస్ సెట్ అవుతుంది లేకపోతే ఇలాంటి సాంగ్స్కి నా వాయిస్ సెట్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా మీకు ఏమనిపించేది నేను ఎక్కువగా రా ఇది ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరు హీరోస్ ఇద్దరు రామ్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరి దోస్తి చూసిన తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ గొంతు ఎవరో ఒకళ్ళ యాక్షన్కి నా గొంతు మ్యాచ్ అయితే బాగుంటుంది అనుకున్నాను అప్పటి నుంచి దాని ముందంటే ఇంకా స్పెసిఫిక్గా వీళ్ళు అనేం లేదు ఓకే సో మీ దానికి బాగా మీ వాయిస్ కి బాగా సూటబుల్ అయ్యే సాంగ్స్ ఏంటంటే లైక్ ఫాస్ట్ సాంగ్స్ మెలోడియా సాడ్ మెలోడీస్ అనే చెప్తానండి నేను మెలోడీస్ ఎక్కువ పాడేవాడిని కూడా చిన్నప్పటి నుంచి గొంతు కూడా అలాగే ట్యూన్ అయ్యింది దానికి కానీ షోలో రకరకాల పాటలు ఎంచుకోవాలి కాబట్టి ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నాను ఎవరైనా అడిగితే మాత్రం నాకు వచ్చే ఫస్ట్ చాయిస్ మెలోడీస్ అయ్యారు మెలోడీస్ ఇది ఒక సాంగ్ మరి వదిలిపెట్టండి కోసం మీకు నచ్చిన సాంగ్ వెన్నెలవే వెన్నెలవే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా విన్నెలవే విన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే ఏ నిజంగానే మెలోడీ చాలా బాగుంది సో చిన్నప్పటి నుండి ఎక్కువ ఇదే సాంగ్స్ పాడేవాళ్ళ ఎందుకని మెలోడీ చూస్ చేసుకున్నారు లిస్ట్ ఎక్కువ ఉందా లిస్ట్ ఎక్కువ ఉంటుంది పైగా ఎమోషన్ నాకు ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్ అది అనిపించేది అంటే మంచి హ్యాపీ ఫీల్ గుడ్ పాటలు ఇలాగా అందుకని ఎక్కువగా అటువై పెళ్ళేది మనసు ఎక్కువ ఎవరిది వినేవాళ్ళు అంటే మెలోడీస్ లో ఇలే గారా లేకపోతే రెహమాన్ గారా ఇలయరాజా గారు రెహమాన్ గారు ఆబ్వియస్లీ ముందు వాళ్ళవే ఆ తర్వాత కోటి గారివి ఈ మధ్య కాలంలో అంటే అనిరుద్ రవిచందర్ గారివి తమన్ మణి మణిశర్మ గారు అయితే చెప్పక్కర్లేదు మెలడీ గురు ఆయన కాబట్టి ఎక్కువగా మీరు సింగిల్ గా గా ఉండేటప్పుడు ఎక్కువ ఏ సాంగ్స్ లాంగ్ ట్రావెల్ ఏం పెట్టుకుంటారు సాంగ్స్ ఎలాంటి రకమైన సాంగ్స్ అంటున్నారా జర్నీ అప్పుడైతే కొంచెం బీట్ ఉండేవి మరి నిద్ర వచ్చేయకుండా డ్రైవ్ చేస్తూ కాబట్టి నేను ఒక్కడిని రూమ్ లో అలా ఉంటే కనుక ఎక్కువగా హ్యారీస్ జయరాజ్ గారి పాటలు వింటూ ఉంటాను ఆరెంజ్ జూక్ బాక్స్ ఇప్పటికీ నా ఫేవరెట్ అన్నిట్లో ఆరెంజ్ సినిమాలో ఎలా మరి కదా చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని సినిమా ఇప్పటికి ఫ్రెష్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పటికి ఫ్రెష్ గా ఉంటాయి నేను ఏ ఫోన్ కొనుక్కున్నా ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకుంటాను అన్నమాట సాంగ్స్ ఆ సినిమాలో ఆ సాంగ్స్ కి మీకు అంత అనుబంధం ఏంటి అంటే ఆ సినిమాలో కూడా కొంచెం చాలా మందిని ఇష్టపడుతూ ఆయన ఆ టైప్ లో ఉంటారు కదా లవ్ స్టోరీస్ అతనికి అన్ని లేవలే నాకు కొన్ని ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి లేదు రెండు మూడు అనే చెప్తాను ఎన్నైనా రెండు మూడు అనే చెప్తాను బయట ఇప్పుడు కూడా అంతే రెండు మూడే సో అలాగా ఎందుకో ఆయన మెంటాలిటీ ఆ సినిమాలో ఆ కాస్ట్యూమ్స్ లొకేషన్స్ గాని అన్నిటికి బాగా కనెక్ట్ అవుతుంది క్యారెక్టర్ మీకు బాగా అవును అయింది రియాలిటీ అంతే మరి మీ మీ ముందుకు వచ్చిన నాకు నిజాలు బయటకు ఏం చేయలేకపోతున్నాం సో ఇది ఎవరిని చూస్తున్నారు అక్కడ దొంగ చూపు చూస్తున్నారు దొంగ చూపు ఏం లేదండి పూజ ఎగ్డే గారు ఆ టైంలో కమెంట్స్ ఇస్తున్నారు అన్నమాట మైక్ లో ఆవిడకి ఎలా అనిపించింది ఒక పాట అందుకని సిగ్గేసి అలా చూసాను అటువైపు అది సిగ్గులా లేదే ఎలా ఉంది అంటే ఏదో చాలా ఇష్టంగా అన్ని కలిసి కలిసిపోయి కలిసిపోయినట్టుంది నాకైతే ఒక అన్ను కొంచెం మూసుకొని ఉంది అవును

ఆవిడ చెప్పిన మాటలు బట్టి కూడా నాకు అనిపించింది సాంగ్ సూపర్ ఏ సాంగ్ పాడారు ఆ రోజు అదే ఫస్ట్ ఎపిసోడ్ ఓచలియా పాట ఓచలియా అమ్మ బాబు అక్కడ అది ఆవిడకి కూడా పాడేశారా ఆ సాంగ్ అప్పుడు మధ్యలో ఇలా ఒక లైన్ వచ్చినప్పుడు ఇలా చూపిస్తూ ఆవిడ వైపు ఒక లైన్ పాడతాను అనమాట ఏ లైన్ గుర్తులేదు కానీ అలాగా మేబీ అప్పుడు కాదనుకుంటా కానీ ఈ ఫోటో అయిపోయిన తర్వాత ఆరెంజ్ సాంగ్ పాడదామని చిలిపిగా చూస్తావాలా పెస్తా వెపేదెలా చివరికి వే అలా వేస్తావే వలా నీతో ఓ ప్రేమా కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కళ అందంగా కడదాకా పోల్చేదేలా కొన్నాళ్లే ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది అంత లౌడ్గా ఈ ఎనర్జీ యాక్చువల్లీ ముందు లేదు సరిగంప ముందు లేదు జాయిన్ అయిన తర్వాత వాచ్ ట్రైనర్స్ మెంటర్స్ వీళ్ళందరి సజెషన్స్ కి ప్రాక్టీస్ కి ఇవన్నీ యాడ్ అయిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయింది పేషెన్స్ అండ్ ఎనర్జీ వచ్చేసాయి ఎస్ సో అంటే లైఫ్లో మనకి కొన్ని డ్రీమ్స్ గోల్స్ ఉంటాయి కదా ఆ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఏంటి సో నాకు బీటెక్ అయ్యే వరకు ఒక గోల్ ఉంది ఫస్ట్ గెట్ అ జాబ్ ముందు అందరిలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్ ఆ తర్వాత ఒక రెండేళ్ళు పని చేసిన తర్వాత ఇంకా ఏదో కావాలి ఏమో నేను ఇక్కడ అంత ఆనందంగా లేనేమో అనిపించి కొంత టైం తీసు కొంతకాలం టైం తీసుకొని నేను ఇప్పుడు ఈ డిజైన్ కోర్స్లో చేరాను బికాస్ ఇస్ వాజ్ గివింగ్ మీ హ్యాపీనెస్ నేను ఇది ఏ డబ్బులు లేకపోయినా ఏ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా అసలు సంబంధం లేకుండా హ్యాపీగా చేసిన పని ఇది దీని తర్వాత ఇప్పుడు సరిగంపాలో పాటలు పాడడానికి ఉన్న మైండ్ అంతా హార్ట్ అంతా పెట్టి ఈ పని కూడా చేస్తాను కాబట్టి గోల్స్ అంటే షార్ట్ టర్మ్ గో గోల్సే ఎక్కువ పెట్టుకుంటుంటాను నేను లాంగ్ టర్మ్ గోల్ గోల్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎలా ఉండాలో నేను ఎప్పుడు అనుకోను జనరలీ లేటెస్ట్గా వన్ టూ ఇయర్స్లో ఏం చేయొచ్చు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను దట్స్ దట్స్ ఆల్వేస్ బీన్ మై అప్రోచ్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి యూనిక్ పర్సన్ చెప్పారు ఎవరైనా ఫ్రెండ్స్ ఏమంటూ ఉంటారు మిమ్మల్ని అదే యూనిక్ అని అంటారు యూజువల్లీ అంటే పొగిడేటప్పుడు అలా అంటారు లేకపోతే నేను తిట్టేటప్పుడు ఇలా కొంచెం తేడా రనువు అంటారు ఈ రెండు బాగా పిచ్చి పనులు ఏం చేస్తుంటారు మీరు పిచ్చి పనులు పెద్దగా చేయలేదండి అంటే ఏం చేసినా దొరకను వేరే వాళ్ళ మీద పడేలాగా ప్లాన్ చేస్తాం అన్నమాట వాళ్ళు దొరుకుతారు నేను దొరకను కాబట్టి నేను చెప్పను ఇప్పుడు పిచ్చి పనులు ఏంటో దొరికిపోయిన పిచ్చి పని ఏదైనా చెప్పండి ఒకసారి కాలేజ్ లోనే గోడ దూకి సినిమాకి వెళ్దాం అని ప్లాన్ వేసాం అంతా సెట్ చేసాం ఏ గోడ దూకాలో ఎక్కడైతే తక్కువ సెక్యూరిటీ ఉంటుందో అది ఇది అని దూకా ఎదురుగా మా ప్రొఫెసర్ ఉన్నారన్నమాట అప్పుడు ఇంకా ఉంటాయి కదా రకరకాల ఎమోషన్స్ భయం సార్ మొన్న డౌట్ వచ్చింది సార్ మీరు ఎక్కడున్నారో తెలియదు అని చెప్పి అంటే ఇలా ఎందుకు వచ్చారు మరి గేట్ ఉంది కదా అంటే అంటే మీరే చెప్పరు కదా సార్ లైఫ్లో ఎక్కువ పైకి ఎక్కువ దిగుతూ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అని చెప్పి అలాగ ఏవో అలా ఫన్ అయింది ఆ రోజు ఇంకా ఇలాగే ఎక్కువగా పెద్ద క్రేజీ పనులు ఏం చేయలేదు కానీ గుర్తొచ్చింది ఇది నాకు వెంటనే సో ఎప్పుడైనా సరే అంటే ఎప్పుడైనా కాదు సరిగమపాకి వచ్చింది వాట్ యు ఆర్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి బట్ ఈ జర్నీ అయిన తర్వాత ఖచ్చితంగా మనం మూవీస్లో కూడా సాంగ్స్ పాడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఛాన్స్ ఆపర్చునిటీస్ వస్తే మీకు ఇష్టమైన ఏ హీరోకి పాడాలనుకుంటారు నాకు అల్లు అర్జున్ గారు ఇష్టం అండి హీరోస్లో ఎందుకంటే ప్రతి సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ వేస్తూ ఉంటారు మొత్తం పర్సనాలిటీ నుంచి హెయిర్ డ్రెస్ అంతా మారిపోతూ ఉంటుంది అలాగే నాకు ఆయన అభిమానం ఆ విషయంలో డాన్స్ కూడా మనం చెప్పేది లేదు చాలా బాగా వేస్తారు కాబట్టి ఇవన్నీ యాంగిల్స్ ఆయన ఉండడం వల్ల ఆయన ఆయన పాట ఎప్పుడైనా ముఖ్యంగా ఆర్యా టూ సినిమాలో నాకు ఆయన క్యారెక్టర్ బాగా ఇష్టం సో అందులో పాడితే బాగుండని ఎప్పుడు అనుకునేవాన్ని ఆ సినిమాలో అయినా ఆయన ఆయన పాటలు కానీ ఏమైనా అతని సినిమాలో ఏ సాంగ్ మీకు బాగా సూటబుల్ ఈ సాంగ్ నేను పాడితే బాగుండేది అనిపించింది అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారి సాంగ్స్లో వరుడు అనే మూవీలో బహుశా ఓ చంచల అనే పాట నాకు చాలా ఇష్టం అది సోను నిగమ్ గారు పాడారు సో ఆ పాట నేను పాడితే బాగుంటుందని ఎప్పుడు అనుకునేవాడిని టీవీలో ప్లే అవుతున్నప్పుడు కూడా నేను నన్ను నేను ఊహించుకునేవాడిని మాట రికార్డ్ చేస్తాను ఈ పాటని చిన్నప్పుడు బాగా సో ఈ పాట నేను చాలా చిన్న టూ థౌసండ్ టెన్ కదండి నాకు అప్పుడంతా అంతే సిక్స్టీన్ ఇయర్స్ నాకు అప్పుడు చిన్నపిల్ల మన లెక్క ప్రకారం చిన్నపిల్లలు అవునవును ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అనుకుంటానట ఇంకా కదా అవును అప్పటికి డెడికేషన్ ఓ చెలియా సాంగ్స్ ఇతను మాత్రం చిన్నవాళ్ళంట అవును కదా సెట్ అవ్వలేదు కూడా సెట్ అవ్వలేదు అంటే అది పెళ్లి కదా అవును పరుడులో పెళ్లి అప్పుడే పెళ్లి అవన్నీ ఆలోచనలు రావు కదా రావు కదా చిన్న వాళ్ళు బహుశా ఓ చెంచలా ఎగిరే రాయించలా

నిజంగానే అంటే మీకు మెలోడీస్ బాగుంటాయి అంటే మీ ఫీలింగ్ మెలోడీస్ బట్ మీరు ఏది పాడినా బాగుంది సో సో మచ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక్క సాంగ్ అయినా సరే మన అల్లు అర్జున్ గారికి పాడాలని ఉంది అది చిన్న చిన్న డ్రీమ్ అది ఎప్పుడు అది అవుతుందో లేదో అంత పక్కన పెడుతుంది అవ్వాలనే కోరుకుంటా యాక్ట్రెస్ ఎవరిష్టం బాగా యాక్ట్రెస్ నాకు కాజల్ అగర్వాల్ గారు బాగా ఇష్టం అండి అదే ఆర్యా లోనే మొదలైంది వాళ్ళిద్దరి పేరుని చూసి సినిమాలో ఆన్ స్క్రీన్ అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లైకింగ్ సరిగా మా పా కంటెస్టెంట్స్లో బాగా క్లోజెస్ట్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ బాండింగ్ అయింది ఎవరితో బాగా సరిగా మీరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మంది ఉన్నారు ఒక మొత్తం గ్రూపే ఉన్నారు కానీ ఫస్ట్ చెప్పాలనుకున్న పేరు వినోద్ వినోద్ ప్రణవ్ కౌశిక్ అఖిల్ అభినవ్ చరణ్ వల్లి గాయత్రి డానియల్ శృతిక లిస్ట్ ఇవ్వనా లిస్ట్ ఓకే లిస్ట్ ఇచ్చినా పర్లేదు అవే పేర్లు మోస్ట్లీ నేను చెప్పిన ఆర్డర్ లో అయితే వీళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ బాగా ఫన్నీ ఎవరు ఎమోషన్ ఎవరు స్ట్రాంగ్ ఎవరు ఫన్నీ ఎమోషన్ స్ట్రాంగ్ బాగా ఫన్నీ డానియల్ అసలు అసలు అద్దు అడ్జి అద్దేంటి అడ్డు అదుపు లేకుండా జోకులు వేస్తూ ఉంటాడు ఎక్కడ వేయాలో ఎక్కడ వేయకూడదు తెలియదు పాపం ప్రాబ్లమ్ ఎక్కడైనా వేస్తాడు సో ఫస్ట్ డానియల్ ఫన్నీ తర్వాత ఎమోషనల్ వల్లి గాయత్రి అక్క వల్లి అక్కకి ఇలాంటి ఏడుపు వస్తుంది అది మంచి పర్ఫార్మెన్స్ అయినా సరిగ్గా ఎవరైనా పాడకపోయినా ఏమైనా గుర్తొచ్చినా మన విషయాలకు మన మనకు సంబంధించిన విషయాల్లో కూడా తను అంతే ఎమోషనల్ గా ఉంటారు వల్లి అక్క అది తర్వాత బాగా స్ట్రాంగ్ అంటే వినోద్ అనే చెప్పాలండి వినోద్ మనం చూసింది చాలా తక్కువ తను చెప్పింది తన గురించి చాలా తక్కువ ఇంకా తను ఎన్నో దాటుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఉన్న తన స్టేజ్కి కాబట్టి అది కొంతమందికే తెలుసు నేను దానిలో కొంచెం ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను ఎక్సలెంట్ సో ఏంటి స్టేజ్ మీద అమ్మాయిలు ఫాలోవర్స్ ఓకే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎపిసోడ్ గురించి అంటే ఆ రోజు ఎందుకు మరి అమ్మాయిలే వచ్చారో నాకు తెలియదండి నిజంగా నేనైతే వాళ్ళని పిలవలేదు టీమ్ మా జీ తెలుగు టీమ్ కాంటాక్ట్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది అప్పుడు అందులో అందరు అమ్మాయిలుండ్రు కోన్సిడెంట్స్ మాత్రమే ఇదే నిజం పాట ఇక్కడ ఎవరిది ఏవి చూడలేని వాళ్ళు కూడా మీ పాట కోసం మీ వాయిస్ కోసం చూస్తున్నారు చాలా థ్యాంక్ఫుల్ కదండి అందుకంటే ఏం కావాలి మీకు వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమనిపించింది అందులో ఒక ఇద్దరితో నేను ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడతాను వాళ్ళు ఇలాగే షో చూసిన తర్వాత నాకు మెసేజ్ చేశారు మీ విన్నాను మీ పాట నాకు బాగా నచ్చారు మీ మీ పర్సనాలిటీ అది ఇది అది సో అప్పుడే నాకు వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళు ఆ రోజు వస్తారో నాకు తెలియదు ఐ వాజ్ హ్యాపీ టు మీట్ దెమ్ ఇన్ పర్సన్ సో వాళ్ళు స్టేజ్ మీద ఏదైతే మెసేజెస్ నాకు ఉంటారో అవే మాటలు స్టేజ్ మీద అందరి ముందు అలా పంచుకోగలడం వాళ్ళకి నాకు అందరికీ చాలా ఆనంద ఆనంద కలిగించిన విషయమే

తర్వాత ఇంకా ఇలే గారు రెహమాన్ గారు కోటి గారు అండ్ ఇప్పుడు రీసెంట్ కాలంలో చెప్పినట్టు తమ్మన్ గారు అంటూ ద్రవచంద్ర గారు అందరూ వీళ్ళే ఎక్కువగా క్యాచీ సాంగ్స్ మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా వింటూ ఉంటాం కాబట్టి ఈ పేర్లే మైండ్కి వస్తాయి ఇప్పుడు సింగర్ సింగర్ నాకు హరిచరణ్ గారు బాగా నచ్చుతారండి ఆయన్ని ఆ రోజు స్టేజ్ మీద లైవ్లో చూడడం అందరికీ అసలు గుర్తుండిపోయే మెమరీ అది నేను ఆ రోజు ఏడ్చాను కూడా అది చూపించలేదు టీవీలో పాట ఎండ్ అయ్యే టైంకి నేను మొత్తం కారిపోతుంది పక్కన పిలిచింది ఏమైంది ఏమైంది రా అంటే అప్పుడు ఇలా మొత్తం టీయర్స్ అనమాట నాకు పాట అయ్యేసరికి చాలా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది అండి స్టేజ్ మీద పూలు పడుతున్నాయి పై నుంచి ఆయన ఆయన వాయిస్ మ్యూజిషియన్స్ తో కలిపి చేయడం ఆ పర్ఫార్మెన్స్ అది చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అది అక్కడ ఉన్న వాళ్ళే దాన్ని వర్ణించగలుగుతారు సూపర్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అవును అది నా పర్ఫార్మెన్స్ కాకుండా నాకు మెమరీ అంటే అది లవ్ స్టోరీ సినిమాలో ఏ పిల్ల పాట పాడారు మా కోసం మీరు పాడండి ఓ ఓకే నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వేగా నా బతుకు అంటున్నా నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా నీ తలని వాల్చి కళ్ళు తెరిచినాయి దునియా మిలమిల చూడే వచ్చే మలుపులు రస్తా వెలుగులు జారే చినుకుల జల్లే పడుగు పే కామల్లే నిన్ను నన్ను అల్లే సూపర్ థ్యాంక్ యూ సో శృతికా గారు ఇంటర్వ్యూ అప్పటి నుండి చూస్తున్నారు కాబట్టి అబ్జర్వ్ చేసే ఉండు ఉంటారు కాబట్టి ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఇంట్రాక్ట్ అయింది కాబట్టి ఒక సాంగ్ నా కోసం డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తాం చిగురించదా పొరపాటున కలబోసుకున్నా ఊసులు ఏమైనావో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లగా ఎటు పోయేను అయ్యో చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఖచ్చితంగా అంటే మనకి లాంగ్ కోరికలు లేవు కదా గోల్స్ ఏమంత లేవు కదా ఎవ్రీ టూ టూ ఇయర్స్ కి గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలి అండ్ అలానే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి ఫిలమ్ లో ఆఫ్టర్ సరిగమపా తర్వాత ఒక మంచి సాంగ్ ఆపర్చునిటీ రావాలి ఒక్కటైనా ఆ స్మాల్ డ్రీమ్ కోరాలని మనస్ఫూర్తిగా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూయర్స్ నుంచి మిమ్మల్ని అభిమానించే అమ్మాయిలు ఫ్యాన్స్ అబ్బే అమ్మాయిలే కాదండి అందరూ ఉంటారు వేరే వాళ్ళు అందరి తరపు నుంచి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకేనా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నేను కొంచెం థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంతమంది ఆదరణ పొందే స్టేజ్కి రీచ్ అవ్వడానికి కారణమైన మా జీ తెలుగు టీంకి పేరు పేరున అందరికీ మెంటార్స్కి వాయిషనర్స్కి జడ్జెస్కి టీం మొత్తానికి మ్యూజిషియన్స్కి థ్యాంక్ యూ అలాగే మమ్మల్ని అందరినీ ఈక్వల్గా ఆదరిస్తున్న ఆడియన్సెస్ అందరికీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి అండ్ ఫైనల్లీ మీకు సుమన్ టీవీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫర్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ విత్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఎదుట నీలి చూడు జలతారు విన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే వానవీణలా ఎదుట నిలిచింది చూడు నీ చిత్రం నా చిత్తం చెదిరి నీ చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుంది రయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే రయ్యో సాగర తీరాన ఉదయంలా ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంది ఈ నిమిషం సంతోషమే తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చవే కలుసుకోమని యాత్ర లాగా లోలో పొంగింది రాలే పాత బాదే నిన్ను చూడా సిడ్నీ నగరం నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది